వాళ్ళ తారీఖు ఎంతండి? ఫస్ట్ తారీఖు తర్వాత కదా జీతం వేసేది, ఫస్ట్ తారీఖు నుంచి కదా. తెలీదు, మాకైతే చెప్పలేదండి. ఇప్పుడు రకరకాలండి, ఇప్పుడు ఏమవుతాయంటే ఉద్యోగ సంఘాలు ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటుంది, ఒకవేళ మీరు చెప్పిందే వాస్తవం అయితే ఆల్రెడీ ఇప్పటికే సంప్రదింపులకి అంటే మాట్లాడి కన్విన్స్ చేయటానికి ప్రభుత్వం ఒక ఏర్పాటు కూడా చేసింది. చీఫ్ సెక్రటరీ గారు ఈరోజు మాట్లాడుతున్నారు, ఆల్రెడీ ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు ఇప్పటికే వాళ్ళని కాల్ చేసినట్టు నాకున్న సమాచారం. వస్తారు, మాట్లాడుతూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటారు. మీరు ఆనందపడుతున్నారా బాధపడతాం అనుకుంటున్నారా? 1వ తారీఖు నుంచి జీతం ఉండదంటే రెండు ఉండకుండా ఎట్టా ఉంటాయి? అరే మనుషులం కదా, రెండు లేకుండా ఎట్టా ఉంటాయి? మీరు యంత్రం అనుకోండి, రెండు ఉండవు. అది తెలియదు, ఇది తెలీదు, అకౌంట్లు కాదు. అంటే నేనేది ఒక మనిషి ఒక యూనియన్ నేతతో లెటర్ ఇచ్చారు, సమయం ఉంది, ప్రభుత్వానికి అవకాశం ఉంది, ఎందుకన్నా రారా బాబు నాన్న ఏంటి, ఎందుకు లెటర్ ఇచ్చామంటే ఏంటి, మాకు ఇవ్వలేదు ఎంపీ రావు గారికి ఇచ్చామంట, పలానా ఎంకయ్య గారికి ఇచ్చామంట, రా ఏంటి ఆ లెటర్ ఏంటి, ఒకసారి చీఫ్ సెక్రటరీ దగ్గర కూర్చుందాం మాట్లాడతాం కదా. ఇది తలుపులు తెరిచుండే ప్రభుత్వం కదా, సంప్రదింపులకు ఎప్పుడు కూడా తెలుసు వేచి చూసేటి ప్రభుత్వం, ఎవరినైనా సంప్రదించి మాట్లాడేసి కన్విన్స్ చేసే ప్రయత్నించే ప్రభుత్వం, తోలు తీస్తా అత్తేస్తా ఇత్తేస్తా అనేటువంటి ముఖ్యమంత్రి కాదు కదా. ఇన్నాకడేదో టీవీలో చూశానండి. ఏమండి తెలియదండి నాకు, అంటే ఎవరి భావన వాళ్ళది. ఇప్పుడు ఒకే విషయాన్ని రకరకాలుగా తీసుకోవచ్చు, పర్యాయ పదాలు ఉంటాయి, అర్థాలు ఉంటాయి. నేను నా టీవీలో అయితే చూశాను, చీఫ్ సెక్రటరీ గారితో పాటుగా ముగ్గురు మంత్రులను ఆయన అడ్వైజర్ గారు సీఎం గారు అడ్వైజర్ గారిని మాట్లాడటానికి కన్విన్స్ చేయటానికి ఏం జరిగింది ఏంటి వాళ్ళు ఉన్న ఇబ్బందులు ఏంటి అన్నీ చెప్పటానికి వేశారని టీవీలో అన్ని టీవీలో చూస్తున్నాను అంతే. నేను కాదు కదా క్యాబినెట్లో, అట్లే క్యాబినెట్లో నిర్ణయం ఎందుకు తీసుకుంటారు? బహుశా సీఎం గారు నిర్ణయం అయి ఉంటుంది, నిర్ణయం కాకపోతే రాదు కదా బయట, అది కదా వచ్చి ఉంటుంది. క్యాబినెట్లో దాని గురించి నిర్ణయం ఎందుకు తీసుకుంటారు? నేనది మధ్యలో మీరు మూడో మనిషి అవుతారు, నేను మీ దగ్గర చెప్పి వాళ్ళు మీ దగ్గర చెప్పి ఇదంతా పంచాయతీ ఎందుకు కలిసి మాట్లాడుకుందాం రండి అంటున్నాం కదా. చీఫ్ సెక్రటరీ గారు కూడా కూర్చుంటాక రమ్మని ఆయన కౌర్ చేశారని నాకు తెలిసింది సమాచారం, కూర్చుని మాట్లాడుకుంటాం కదా. ఎందుకు దాని గురించి ఎక్కడో కూర్చుని మధ్యలో రాయబారం పంపించాల్సిన అవసరం ఉంది? మేము రెడీగా ఉన్నాం, పిలుస్తున్నాం, రండి కూర్చుని మాట్లాడదాం అంటున్నాం కదా, అన్నీ తేలుతాయి. అవును, తెలియదు సంప్రదింపుల్లో కదా. ఇప్పుడు ఇవన్నీ మీ ద్వారా ఎందుకు సంప్రదింపులు? నేను చెప్పింది మీరు వినట్లేదు. నేనేమన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా తలుపులు తీసి చర్చించడానికి సిద్ధంగా ఉంది, ఏ స్టేజ్లో అయినా కలిసి మాట్లాడదాం. ఈరోజు చీఫ్ సెక్రటరీ గారితో కూర్చోండి, ఇందాక టీవీలో ఒకవేళ ముఖ్యమంత్రి గారి అభిప్రాయం అందరినీ కన్విన్స్ చేయటాకో బాధలు చెప్పటాకో లేదా కూర్చోబెట్టి వాళ్ళని వింటాకో వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి కోపమో లేకపోతే వారికి ఉన్నటువంటి ఆవేదనో వింటాక కూడా వేశారని చెప్పని టీవీలో ఇప్పుడు క్యాబినెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చాక చూశాను అని కూర్చో. ఒకవేళ బాధ్యతలో ఉంటే అందరూ వాళ్ళని చూస్తారు కదా, మాట్లాడతారు కదా, నా పేరు కూడా ఉన్నట్టు చూశాను. ఒక్క నిమిషం, ఆయన ఇన్నా నుంచి తాపత్రయపడుతున్నా. రాజకీయ పార్టీలు ఒకరంటే ఎంకయ్య పుల్లయ్య కాదు, టీడీపీ బీజేపీ ప్రధానంగా ప్రస్తుతం మనకి తెర మీదకి వచ్చినాయి కాబట్టి వాళ్ళిద్దరి గురించే మాట్లాడుతున్నాను.
నేనేమన్నా చదువు రాని వాళ్ళని చెప్పి నేను చెప్పానా? చదువు ఉందనే కదా ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది, చదువు రాకపోతే సహజం. ఎంతటి ఎంతటి వినండి సార్, ఎంతటి గొప్పవారైనా సరే ఒక్కొక్కసారి చెవులో జోరీగిలాగా ఏదో చెప్తున్నప్పుడు మనకు పూర్వక పురాణ కథలు కూడా ఉన్నాయి కదా, అయ్యవారు మేక తీసుకెళ్తాంటేనే ఆడెవడ ఆడియుడని చెప్తేనే మేకను వదిలేసి వెళ్ళిపోతారు కదా కుక్క పిల్ల అని చెప్తే. అంతకన్నా పండితులు ఉండరు కదా, పురాణాల్లోనే ఉంది కదా. పండితుడు అంతోడే చదువు రానటువంటి ఒక మూర్ఖుడు చేతిలో ఉన్న మేకను తినేటాకి అది మేక కాదు కుక్క కుక్క అని చెప్తేనే నమ్మేశాడని చెప్పాను. అంటే అది జరగలేదు, జరుగు పురాణాలు చెప్తున్నాయి కదా మనకి. ఉద్యోగులు అడుగుతున్నారా సత్యాగర్ అడుగుతున్నాడా? అల్లేందుకు అంటారా అట్ల? ఏ అండి ఒకటే సత్యాగారు, సత్యాగారు సత్యాగారు వినండి, ఎవరైనా సరే ఎవరు ఎంత తలుచుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగులకి ఎవడో తగదా పెట్టలేడు. ఈ మధ్యలో మీరేదో అయిపోతారు చెప్తున్నా, ఎవరన్నా మధ్యలో వస్తే ఎవరు వచ్చినా నువ్వు ఊరికే సరదాకి నువ్వు నాకు అనుకువు కాబట్టి బాగా నేను నిన్ను అంటున్నా. చంద్రబాబు పేరు అంటే మళ్ళీ మావాడి పేరు ఎందుకు తీసామని ఎవడో ఒకడు అనేవాడు ఉంటాడు కాబట్టి చంద్రబాబు బీజేపీ వాళ్ళు ఎన్ని ఇక చంద్రబాబు నాయుడు మాటలు వినే పరిస్థితి మనం పెట్టుకుంటే అండి, ఇక చంద్రబాబు నాయుడు మాటలు విన్నాడు ఇక గాడి దిక్కినోడికి తేడా ఉండదు, అంత ఒకటే అవుతుంది. ఈ మహనీయుడు ఇదే టీచర్ల గురించి ఏమేం చేశాడు ఒకసారి కావాలా మనకి? ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్ని అకృత్యాలు. పాత రోజులు తీసేయండి, మొన్న ఈ మధ్య మూడేళ్ల క్రితం నాలుగేళ్ల క్రితం వెబ్ కౌన్సిలింగ్ పెట్టి కాల్చుకు తిని వీళ్ళు టీచర్లు మా వెబ్ కౌన్సిలింగ్ వద్దు మొర్రు అంటే ఎరగొట్టి లోపలేసేయలేదా? వేలు వేలు మంది పోలీస్ స్టేషన్లో టీచర్లని ఒక్కడ మాట్లాడతాం సార్, అసలు ఏంట్రా అన్న టీచర్లు ఏంటి మీ బాధ ఏంటని ప్రజాస్వామ్యబద్ధంగా ఒకసారి అసలు ఏంటి మేము జీవో ఇచ్చాం వెబ్ కౌన్సిలింగ్ ఏంటి రండి మాట్లాడదాం ఇందులో ఇబ్బంది ఏంటని కన్విన్స్ చేసేట ప్రయత్నం చేశారా? అవసరం కోసం ముసలికని వీళ్ళు అందరికి ఉద్యోగస్తులు అందరికీ తెలుసు, ఈడు రేపు వచ్చే మనకు మన్నెక్కి తొక్కేస్తాడు బాబా అని తెలుసు. కాబట్టి ఈయన ఎంత తాపత్రయపడి పాకుళ్ళు ఆడినా సరే ఈయన ముసలికన్నీళ్ళు దొంగ ముసలికన్నీళ్ళు ఏడ్చి గావురు గావురు ఏడ్చినా కూడా ఉద్యోగస్తుల నుంచి చంద్రబాబుని నమ్మే పరిస్థితి ఉండదండి. ఇప్పుడు ఎవరు చెప్పచ్చు నేను గతంలో మెయిల్ చేశాను ఇది చేశాను అని చెప్పాను, ఇదేది ఇదంతా కూడా కాపీ కొట్టే బ్యాచ్ కదా చంద్రబాబు నాయుడు గారిది. కేసీఆర్ ఏం చేస్తే కేసీఆర్ కొడుకు ఉద్యోగం ఇచ్చాడా మనం కొడుక్కి, అక్కడ 42 మనం 42 ఇక అక్కడ ఏం చేస్తే అదే జగ జీవో, కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే పక్క రాష్ట్రాల్లో అదే జరుగుతుంది కదా. ఏదో జరుగుద్ది మాటలు కూర్చున్నాక ముందు మాటలు కూర్చున్నాం రండి, మా అసలు ఏంటి రోడ్డు ఎక్కడ ఎందుకు రండి ప్రభుత్వం దగ్గరికి, మేము మొండిగా ఉంటే కదా అనేది చెప్తున్నది. ఆ మొండిగా ఉండే దాంట్లో ఎక్కడ చెప్పుడు మాటలు వినబాకండి. ఆడు గిల్లే ఆళ్ళు గిల్లాడని చంద్రబాబు గిల్లాడని ఇంకోటి గిల్లాడని చెప్పని బూతులు మాట్లాడబాకండి, అసభ్యంగా మాట్లాడబాకండి. మనందరం ప్రేమతో గెలిపించుకున్నటువంటి గౌరవప్రదమైనటువంటి మనందరి ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఎవడో గిలితే అసభ్యంగా మాట్లాడటం అనేది ఎంతవరకు ధర్మం? 10 మందికి పాఠం చెప్పాల్సినటువంటి మనం, 10 మందికి ఆదర్శంగా నిలవాల్సిన వాళ్ళం, ఈ సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన మనం, 10 మందికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన వాళ్ళం, ఈ సమాజానికి మంచి పౌరులను తయారు చేసిన మనం, తయారు చేయాల్సినటువంటి మనం అసభ్యంగా ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడటం ధర్మమా ఇది? ఏం సాధిస్తారు? వచ్చేస్తుందా హెచ్ఆర్ఏ వచ్చేస్తుంది అసభ్యంగా మాట్లాడితే, శాపనార్థాలు పెడితే అయిపో ఏ అయిపోయామంటే వచ్చేస్తా? ఇదా పిల్లలకు నేర్పే పాఠాలు మీరు? ఎస్ ధర్మంగా పోట్లాడండి మాట్లాడండి ఉద్యమం చేయండి కాదనేది ఎవరన్నారు? ఎవరన్నారు ఉద్యమం చేయొద్దని ఎవరన్నారు? చేయండి సంప్రదింపులకు రండి కూర్చుందాం మాట్లాడదాం అని చెప్పి నేను మాట్లాడుతున్నాం కదా. ఏ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇబ్బందికరమైన మనలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఉంటాం, ఒకసారి మనం ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాం ఇంట్లో ఏమైనా ఇంట్లో వాళ్ళు అడిగితే చేయలేనప్పుడు ఎంత నలిగిపోతూ ఉంటాం ఇబ్బందిగా ఉంటాం.
ఆ పరిస్థితులకి ఇక్కడ ఉన్నటువంటి లేదా ఉద్యోగ సంఘాల్లో వాళ్ళ ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ మీరు కానీ నేను కానీ అందరం మనం అయినా అనుభవించిన వాళ్ళే కదా, అనుభవిస్తూనే ఉంటాం కదా. లేదన్నా, లేదు దాని గురించి కొత్తగా ఇప్పుడు భారతదేశ ఆరోగ్య సంస్థ కూడా అందరూ కూడా నిర్ణయం చేయని చెప్తున్నారు. అసలు ఐదేళ్ళలోపు మాస్క్ అక్కర్లేదనేది విన్నాను, రుణం అంత తీవ్రంగా లేదు అనేది. విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని కూడా మనం చూస్తున్నాం. అంటే సీరియస్నెస్, అంటే కోవిడ్ వస్తుంది మరణాలు తక్కువగా ఉంటున్నాయి, చదువు పాడైపోతుంది, మనం చూసాం స్టాండర్డ్స్ పోతున్నాయి అని చెప్పి. ఇవాళ నిజంగానే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. జగన్ గారు ఎందుకు ఆగుతాడు, 5 నిమిషాలు రేపు నుంచి మూసేయండి అని చెప్తాడు. దానికి అసలు అన్ని ప్రతిదీ ఆలోచించుకునే చేస్తుంటారు. ఏంటది సినిమా టికెట్లు క్యాబినెట్ దాకేందుకు, అసలు ఎవరన్నారు, ఎవరన్నారండి, ఎవరితో ఆళ్ళు ఏదో భోజనానికి వచ్చి ఇదేమన్నా సెక్రటరీలో మీటింగ్ జరిగింది ఏంటంటే ఆయన ఏదో భోజనానికి వచ్చి వీళ్ళు భోజనాన్ని మాట్లాడుకున్నారు, కుశీలు ప్రశ్నలు వేసుకున్నారు, మాట్లాడుకున్నారు, వెళ్ళారు. సంప్రదింపులు చర్చలు అయితే సెక్రటరీలోనో లేకపోతే సీఎంఓలో జరుగుతాయి, తప్పితే ఇళ్లలో జరుగుతాయి ఏంటండి. ఇదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అనుకుంటారు, ఇంకా పాతపడి వచ్చేసి మేము వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయింది దాటిపోయి. ఏమని భోజనం చేస్తాం 100 మాట్లాడు ఏమని మనందరం ఇక్కడ కూర్చొని 100 ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఊరికే శనక్కాయ పొండ్లో ఆ సమోసాను టీ తాగుతా భోజనం మాట్లాడుకుంటాం. అనఫిషియల్గా జరుగుతూ ఉంటాయి అన్నీ. వాళ్ళకి వద్ద వాళ్ళిద్దరు చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యంతో వాళ్ళిద్దరూ భోజనం చేస్తే 100 మాట్లాడుకుండొచ్చు. మాట్లాడి అన్నీ మనకు చెప్పలేదు కదా, కొన్నేగా చెప్పారుగా. తప్పే ఉంది, అయ్యి ఉండొచ్చేమో చెప్పారేమో జగన్ గారు, నాకు తెలియదు కదా, నేను లేను కదా ఆ భోజనం మీటింగ్లో, నేను లేను కదా ఆ భోజనం జరిగేప్పుడు, నేను లేను, నేను బందర్లో ఉన్నాను.